నామినేషన్స్ ప్రక్రియ బాగా రంసుగా జరుగుతుంది. అయితే రేవంత్ని వాసంతి నామినేట్ చేస్తుంది. దీనికి గల కారణం ఏంటంటే మిషన్ పాసిబుల్ టాస్క్లో రెడ్ టీమ్ వర్సెస్ బ్లూ టీమ్ మధ్య జరిగిన గొడవ అప్పుడు రేవంత్ వాసంతి తల మీద బలంగా కొడతాడు. ఇదే విషయాన్ని మనకి ఎపిసోడ్లో చూపించడం జరిగింది. అలాగే ఆ తర్వాత వాసంతి దీని గురించి ఫైట్ చేయడం కూడా జరిగింది. అయితే ఆ సమయంలో రేవంత్ని నామినేట్ చేస్తూ ఇదే రీజన్ చెప్తే అప్పుడు వాసంతి విషయంలో రేవంత్ కూడా ఇదే పాయింట్ రైజ్ చేస్తాడు. అది ఏంటి అంటే అప్పుడు ఒక టాస్క్ ఉంది కదా, ఫ్లవర్ పాట్స్ టాస్క్, ఒక మెషిన్ నుంచి బయటకు వస్తున్నప్పుడు అప్పుడు వాసంతి పీరియడ్స్లో ఉన్నప్పుడు పొట్ట మీద తంతాడనమాట రేవంత్. అది నొప్పి భరించలేక పైనుంచి ఒకటి గుద్దుతుంది వాసంతి రేవంత్ని. సో ఇక్కడ నామినేషన్స్ వాసంతి అలాగే రేవంత్ విషయంలో ఏం జరిగిందంటే, నువ్వు నన్ను ఆ రోజు కొట్టావంటే నేను నిన్ను ఈ రోజు కొట్టానని చెప్పేసి వీరిద్దరి మధ్య నామినేషన్స్ అయితే జరుగుతాయి. అయితే రేవంత్ అలాగే వాసంతిల మధ్య ఈ కొట్టుకునే నామినేషన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మొత్తానికైతే మాత్రం ఫిజికల్ అవ్వచ్చు కానీ ఫిజికల్ హ్యాండ్లింగ్ అయిపోయింది వీళ్ళిద్దరిది. వీళ్ళిద్దరూ ఎంత తొందరగా ఈ యొక్క టాపిక్ని ముగిస్తే అంత మంచిది అనేది నా అభిప్రాయం. ఇక ఆ తర్వాత వాసంతి కూడా ఈ విషయం మీద ఫైట్ చేస్తుంది. అయితే వాసంతిలో ఒక గొప్ప విషయం ఏంటంటే, తను ఎపిసోడ్స్ జరుగుతున్నప్పుడు కానీ లైవ్ సెషన్ జరుగుతున్నప్పుడు కానీ ఏ వర్డ్ మీద అయితే ఉంటుందో నామినేషన్ చేసేటప్పుడు అలాగే నాగార్జున సార్ దగ్గర ఎక్కడైనా సరే అదే వర్డ్ మీద నుంచి ఉంటుందండి. వాసంతిలో ఉన్న ఒకే ఒక అద్భుతమైన గుణం అది అని చెప్పొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం తను ఫిజికల్ టాస్క్స్ కూడా బాగానే ఆడుతుంది. ఏదైనా పాయింట్ చెప్పాలంటే మాత్రం పాయింట్ చెప్తుంది. సో తనకేమైతే తన పరంగా తను బాగానే ఆడుతుంది అది.